ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనింగ్ సినిమా చేస్తే హీరోల ఒళ్ళు హూనమైపోతుంది. అందుకే వరుసగా అలాంటి సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. మరి సిమ్లా యాపిల్లా కనిపించే మన మహేష్ బాబు లాంటి హీరో అలాంటి సినిమాలు చేస్తే ఒళ్ళు హూనమవడం ఏంటి, ఏకంగా కందిపోతాడు కదా. అందుకే త్రివిక్రమ్తో యాక్షన్ మూవీ వద్దనుకున్నాడు. ఎందుకో తెలుసు కదా, తర్వాత హీరోల బెండు తీసే రాజమౌళితో సినిమా చేయాలి కాబట్టి అన్నట్టు మహేష్ రాజమౌళి సినిమాకు విలన్గా ఓ హాలీవుడ్ టాప్ యాక్షన్ హీరోను అడిగారట. రియలిస్టిక్ స్టంట్స్తో చూస్తున్న వారికే చెమటలు పట్టించే ఆ స్టార్ జక్కన్న మాటకు ఏం చెప్పాడో తెలుసా? యాక్షన్ మూవీస్ చేయాలంటే బాడీ ఫిట్గా ఉండాలి, ఎలాంటి ఫైట్ అయినా కాన్ఫిడెంట్గా చేయాలి. డూప్లో ఉన్నా హీరోల ఒళ్ళు హూనమవుతుంది. రీసెంట్గా మహేష్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా స్టార్ట్ అయింది. అంతకుముందు అతడు కలేజా అంటూ సాఫ్ట్ మూవీస్ చేస్తే వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి యాక్షన్తో రావాలనుకున్నారు. ఫస్ట్ షెడ్యూల్నే భారీ యాక్షన్ పార్ట్తో స్టార్ట్ చేశారు. బట్ ఆ ఫైట్స్ చూసిన తర్వాత ఈ మూవీకే బాడీ షేక్ అయితే తర్వాత రాజమౌళి మరింత ఇబ్బంది పెడతాడని యాక్షన్ వద్దు, ఓ సాఫ్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయమన్నాడు. అలా ఆ కథ ముగిసి కొత్త కథతో ఈ కాంబోలో సినిమా వస్తోంది. ఇక మరోవైపు రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో ఇంతకు ముందెప్పుడూ చూడనంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ మూవీలో ఫైట్స్ హాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయేలా ఉంటాయంటున్నారు. అందుకే విలన్గా ఓ హాలీవుడ్ స్టార్నే తీసుకోవాలనుకున్నాడు రాజమౌళి. హాలీవుడ్లో యాక్షన్ హీరోస్ అనగానే టాప్ 3లోనే కనిపించే స్టార్ టామ్ క్రూజ్. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో వరుస సినిమాలు చేస్తూ 60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా స్టంట్స్ చేయడం ఈయన స్పెషాలిటీ. అందుకే ప్రపంచవ్యాప్తంగా టామ్ క్రూజ్కు కోట్ల మంది అభిమానులున్నారు. అలాంటి హీరోను పట్టుకుని మహేష్ బాబుకు విలన్గా చేస్తావా అని అడిగాడట రాజమౌళి. ఆర్ఆర్ఆర్ కోసం హాలీవుడ్ ఏరియాస్లోనే ఉన్నాడు కాబట్టి అడిగేశాడట. బట్ టామ్ రాజమౌళికి నో చెప్పాడు. అయినా ఈ టామ్ కాకపోతే మరో టామ్ అంటూ మహేష్ బాబు కోసం ప్రపంచమంతా తెలిసిన హాలీవుడ్ ఆయన్నే విలన్గా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడట రాజమౌళి. అంటే మహేష్ బాబును ఇండియన్ జేమ్స్ బాండ్గా చూపిస్తాడేమో. మరి ఇట్లాంటి వార్తలొస్తుంటే ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది కదా.